వీకెండ్ కామన్ బై ఆర్కేకు స్వాగతం. ఏపీకి సాయం కోసం మొదలైన చర్చ రాజకీయ రచ్చగా ఎందుకు మారింది? సొంత అజెండాలతో రాజకీయ పార్టీలు ఏపీకి ఎలా అన్యాయం చేస్తున్నాయి? ఏపీ బీజేపీ నేతల నోట సీమ డిక్లరేషన్ అన్నమాట ఎందుకొచ్చినట్టు? ఈశాన్య రాష్ట్రాల పరిస్థితిలోకి ఏపీని నెట్టి చేతులు దులుపుకున్నదెవరు? ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలను ఇప్పుడు చూద్దాం. మేం కొండకు వెంట్రుక కట్టాం, వస్తే కొండ పోతే వెంట్రుక. అయితే తెలుగుదేశం పార్టీకి మాత్రం బోడి గుండె మిగులుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు పి మాణిక్యాలరావు ఇటీవల చేసిన ప్రకటన. ఆ వెంటనే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కల్పించుకుని, మాణిక్యాలరావు అలా ఎందుకన్నారో తెలీదు, మా పార్టీ వెంట్రుకతో సమానం కాదు అని జవాబిచ్చారు. మాణిక్యాలరావు కొంచెం ఓపెన్ గా మాట్లాడతారు, అందుకే రాష్ట్రంలో తమ పార్టీ పరిస్థితిపై మనస్సులో ఉన్నదే చెప్పుకుంటారు. ఏదైతేనేమి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న రాజకీయ రచ్చ చూస్తుంటే అక్కడి ప్రజల మీద జాలి వేస్తోంది. ఒక్కో పార్టీ ఒక్కో ఎజెండాతో మొత్తం వ్యవహారాన్ని గందరగోళపరిచాయి. దీంతో కేంద్రం నుంచి సహాయం పొందే విషయం అలా ఉంచితే రాష్ట్ర ప్రజలకు చివరకు వెంట్రుకే మిగిలేట్టుంది. రచ్చ రాజకీయాలు ఇలాగే కొనసాగితే చివరకు వెంట్రుక కూడా పోయి బోడి గుండె మిగలవచ్చు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని అధికార తెలుగుదేశం పార్టీ స్వరమెత్తగానే స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు కౌంటర్లు ఇవ్వడం మొదలు పెట్టారు. దీంతో అధికార ప్రతిపక్షాలకు మాత్రమే పరిమితం కావలసిన పోరు మిత్రపక్షాల మధ్య కేంద్రీకృతమైంది. నా పుట్టలో వేలు పెడితే నేను ఊరుకుంటానా అన్నట్టుగా రాష్ట్రంలో తమను అప్రతిష్ట పాలు చేయాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీని కూడా అంతే స్థాయిలో డ్యామేజ్ చేయడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు పూనుకున్నారు. ఈ క్రమంలోనే రాయలసీమ డిక్లరేషన్ తెరపైకొచ్చింది. విభజిత ఆంధ్రప్రదేశ్ ఇంకా కాలు చేయి కూడదీసుకోకముందే మరో ప్రాంతీయ ఉద్యమానికి తెర తీశారు. రాష్ట్ర విభజన జరిగిన కొద్ది రోజులకే రాయలసీమకు అన్యాయం అంటూ కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు, కమ్యూనిస్టులు ఆందోళన గట్రా చేశారు. అవి చల్లారి పరిస్థితులు సద్దుమణిగాయని భావిస్తున్న తరుణంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మళ్లీ అదే పాట అందుకుంది. తెలుగుదేశం పార్టీ నాలుగేళ్ల పాలనలో రాయలసీమకు తీరని అన్యాయం జరిగిందని భారతీయ జనతా పార్టీ నాయకులు శుక్రవారం నాడు విమర్శించారు. కర్నూలు జిల్లాలో హైకోర్టు, శాసనసభ సచివాలయం ఏర్పాటు చేయాలని కూడా కోరారు. రాజధానిగా అమరావతి నిర్ణయమైన ఇన్నేళ్లకు ఈ డిమాండ్లేమిటో తెలియదు. ఇదంతా చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం పాపం చేశారా అని అనిపిస్తోంది. సందర్భం దొరికినప్పుడల్లా ప్రజల జీవితాలతో రాజకీయ పార్టీలు ఆడుకుంటున్నాయి. రాష్ట్ర విభజన సందర్భంగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు కలిసి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశాయి. జరిగిన అన్యాయాన్ని చక్కదిద్ది న్యాయం చేయమని అడుగుతున్న పాపానికి ఇప్పుడు మళ్లీ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక హోదా అంటే ఏమిటో, దానివల్ల కలిగే ప్రయోజనం ఏమిటో తెలియని ప్రజలను కూడా ప్రత్యేక హోదా కావాలని నినదించేలా చేశారు. జరుగుతున్న పరిణామాలను క్యాష్ చేసుకోవడానికి రాజకీయ పార్టీలతో పాటు కొన్ని ఛానళ్లు కూడా ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ మొత్తం క్రీడలో ఎవరి స్వార్థం ఎంతో తెలియని ప్రజలు అమాయక పావులుగా మారి భావోద్వేగాలకు లోనవుతున్నారు. ఇస్తామన్న ప్యాకేజీ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా ఉండిపోవడంతో మరుగున పడిపోయిన ప్రత్యేక హోదా అంశం మళ్లీ తెర మీదకొచ్చింది. ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రజలందరూ అమాయకంగా ప్రత్యేక హోదా అని కలవరిస్తున్నారు. వడ్డించిన విస్తరిలా ఏర్పాటైన తెలంగాణలో పరిస్థితులు ప్రశాంతంగా ఉండగా ఏ దిక్కు లేని ఆంధ్రప్రదేశ్లో మాత్రం రకరకాల అలజడులు. ఎవరికి వారు చలిమంటలు వేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారే గాని ప్రజలకు మేలు జరగాలంటే ఏమి కావాలన్న విషయంలో నిర్దిష్ట ప్రతిపాదనలు చేయలేకపోతున్నారు. ప్రత్యేక హోదా వస్తే జీవితాలే మారిపోతాయని ప్రజలను భ్రమంలోకి నెడుతున్న వారు హోదా సాధనకు పూచి ఇవ్వగలరా? కేంద్ర ప్రభుత్వం హోదా ఇవ్వకపోతే వారి ముందున్న ప్రత్యామ్నాయం ఏమిటో తెలీదు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్న ఆవేదనతో మొదలైన ఆందోళనలు ఎన్నో మలుపులు తిరుగుతున్నాయి. కేంద్ర బడ్జెట్ భేషుగ్గా ఉందని ప్రశంసించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని పరిస్థితులను గమనించి
న్యాయం జరగకపోతే ఏప్రిల్ 6న తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని ప్రకటించింది. దీంతో తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలన్న ప్రకటనలు కొన్ని రోజులు వినిపించాయి. న్యాయం కోసం పార్లమెంట్లో పోరాటం చేయవలసిన వారు రాజీనామాలు చేసి వెళ్లిపోతే ఏం జరుగుతుందని ఆలోచించలేదు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నట్టుగా ఎంపీలు కూడా లేకపోతే అడిగేవారు ఎవరుంటారు? విభజన సందర్భంగా ఎంపీలు ఆందోళన చేయడం వల్లనే తలుపులు మూసి విభజన బిల్లుకు ఆమోదం పొందారని, ఎంపీలు ఉండి ఉండకపోతే తలుపులు తెరిచే బిల్లుకు ఆమోదం పొంది ఉండేవారన్న అరుణ్ కుమార్ వ్యాఖ్యలు అక్షర సత్యం. అప్పుడేమో రాష్ట్ర విభజన ఆగదని తెలిసి కూడా సమైక్య ఉద్యమం నడిపించారు. విభజన చట్టం చల్లనే చల్లదని నమ్మబలికారు. ఇప్పుడేమో ఏమాత్రం అవకాశం లేని ప్రత్యేక హోదాను మళ్లీ తెరపైకి తెచ్చారు. ఈ క్రమంలో చాలా మంది బిజీ అయిపోగా ఎవరి మాటలు నమ్మాలో తెలియని అయోమయ స్థితిలో ప్రజలున్నారు.